రెండు దశాబ్దాల నాటి కల కోసం టీడీపీ సర్వశక్తులు వడ్డింది. మరోసారి జెండా రెపరెపలాడాలని వైసీపీ విశ్వప్రయత్నం చేసింది. రెండు పార్టీల వ్యూహాలు ప్రతివ్యూహాలు ఓ ఎత్తైతే అభ్యర్థుల అంగ అర్ధబలం ఇక్కడ కీ రోల్ ప్లే చేసిందనే అంచనాలు ఉన్నాయి. లోకల్ నాన్ లోకల్, కాపు వర్సెస్ కమ్మ, ప్రభుత్వ అనుకూలత వ్యతిరేకత, ఇలా అనేక అంశాల చుట్టూ ఎన్నికలు జరిగాయి. గెలుపుపై కూటమిలో కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంటే వైసీపీ గతం కంటే మంచి మెజార్టీ వస్తుందని ధీమాగా ఉంది. ఇంతకు స్టీల్ సిటీ ఎవరిది? బొత్స చాణక్యం ముందు భరత్ నిలబడ్డాడా? వైజాగ్ లో గెలుపును వైసీపీ సీరియస్ గా తీసుకుందా? 25 ఏళ్ల కలను టీడీపీ సాకారం చేసుకుంటుందా? ఉత్తరాది ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు? స్టీల్ సిటీ విశాఖపట్నం ఏపీకి హార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్. చెన్నై తర్వాత దక్షిణాదిన జల వాయు రహదారి రవాణా సౌకర్యాలు ఉన్న ఏకైక నగరం. సిటీ ఆఫ్ డెస్టినీలో రాజకీయాలు కీలకం. జాతీయ ప్రాంతీయ పార్టీలు ఇక్కడ పట్టు సాధించేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. విశాఖ పార్లమెంట్ మెజారిటీ భాగం అర్బన్ ఏరియాలో ఉంది. ఇక్కడ ఓటర్లలో ఉద్యోగ వ్యాపార వర్గాల వారే అధికం. ఉత్తరాది వారి హవా కనిపిస్తుంది. లోకల్ నాన్ లోకల్ అనే తేడా లేకుండా ఉపాధి కోసం వచ్చిన వారిని సిటీ అక్కున చేర్చుకుంటుంది. అందుకే ఇక్కడ రాజకీయాల్లో స్థానికుల కంటే స్థానికేతరుల ప్రమేయం ఎక్కువ. 1998 తర్వాత విశాఖలో ఎంపీలుగా గెలిచిన వారంతా వలసపక్షులే. విశాఖ ఎంపీగా గెలిచిన వారికి లభించే గౌరవం ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక్కడ గెలిచిన ఎంపీలు కేంద్ర మంత్రులయ్యారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచిన వైసీపీ పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని టీడీపీ అస్త్రశస్త్రాలు ప్రయోగించింది. సామాజిక ఆర్థికంగా బలమైన అభ్యర్థులు పోటీకి దిగడంతో వైజాగ్ ఎంపీగా ఎవరు గెలుస్తారన్నది అంచనాలకు అందడం లేదు. ఉత్తరాంధ్ర పాలిటిక్స్ ను శాసించిన బొత్స ఫ్యామిలీని ఢీకొట్టారు శ్రీ భరత్. 2 సార్లు ఎంపీగా పనిచేసిన బొత్స ఝాన్సీని అభ్యర్థిత్వం ఖరారు చేయడం ద్వారా ఇక్కడ ఎన్నికల పోటీని సెకండ్ లెవెల్ కు తీసుకువెళ్లింది వైసీపీ. ఎంవీఎస్ మూర్తి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం, బాలకృష్ణ చిన్నాలుడు కావడం కలిసొచ్చే అంశాలు. టీడీపీకి ఉన్న సంస్థాగత నిర్మాణం, ఓటు బ్యాంక్, చెక్కు చెదరకపోవడం ప్లస్ పాయింట్లు. గత ఎన్నికల్లో కేవలం 4,000 ఓట్ల తేడాతో శ్రీ భరత్ ఓటమి పాలయ్యారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షనీరింగ్ చేసింది టీడీపీ. ఇక్కడ పార్టీల వ్యూహాల కంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా కీలకంగా పనిచేసిందనే లెక్కలు సహజంగానే ఆసక్తిని పెంచేశాయి. రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు పొంది బొత్స సత్యనారాయణ విశాఖ పార్లమెంటుపై ఫోకస్ చేశారు. ఆయన ఎత్తుగడలు అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులకు బాగా కలిసొచ్చాయనే లెక్కలున్నాయి. విశాఖ లోక్సభ స్థానం పరిధిలో కూటమి వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రచించడం, ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు బొత్స అన్నీ తానై వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో 4 అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలుచుకుంది. తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో అయితే భారీ మెజారిటీలు వచ్చాయి. అయితే క్రాస్ ఓటింగ్ జరగడంతో శ్రీ భరత్ మాత్రం 4,414 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ కారణంగా ఇక్కడ టీడీపీ ఓటు భారీగా చీలిపోయింది. ఈసారి అలాంటి పరిస్థితులు లేనందున గెలుపుపై కూటమి ధీమాగా ఉంది. అటు వైసీపీ గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని చెప్తోంది. మొత్తం 33 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎంపీ ఎన్నిక కోసం 3 ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. విశాఖ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 19,27,303. 9,48,403 మంది పురుషులు, 9,78,785 మంది మహిళలు, 13,70,484 పోలైతే 71.11% నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 3% పెరిగింది. విశాఖ లోక్సభ పరిధిలో శృంగవరపుకోట, భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ సౌత్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, గాజువాక అసెంబ్లీ స్థానాలున్నాయి. 2019 టీడీపీ 4, వైసీపీ 3 స్థానాలు గెలుపొందాయి. జనసేన ఒంటరిగా పోటీ చేయడంతో పెద్ద ఎత్తున ఓట్లు చీలిపోయాయి. పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయడం, మాజీ సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ పోటీ చేయడం వంటి కారణాలు ఫలితాలపై స్పష్టంగా కనిపించాయి. ఈ 2 సీట్లలోనూ జనసేనకు పోలైన ఓటింగ్ ఎంపీ స్థానంలో ఫలితాలను తారుమారు చేసిందనే అభిప్రాయం ఉంది. వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906, టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ కు 4,32,492 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ 2,88,874 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరికి 33,892 ఓట్లు పోలయ్యాయి. 2019 67.26% పోలింగ్ నమోదైంది. విశాఖలో స్థానిక సామాజిక వర్గాల ఓటింగ్ బలం ఎక్కువ. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్లు పార్టీల భవిష్యత్తును నిర్దేశిస్తాయి. యాదవ, గవర, కాపు, వెలమ సామాజిక వర్గాలు ప్రధానమైనవి.
కమ్మ, రెడ్డి, క్షత్రియ, బ్రాహ్మణ వంటి కులాలు కింగ్ మేకర్లుగా చలామణి అవుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంక్ కూడా కీలకమే. ముస్లిం మైనార్టీల ప్రభావం సుస్పష్టం. డిఫెన్స్ సహా ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల అభిప్రాయం ఫలితాలను నిర్దేశిస్తుంది. 2024 ఎన్నికల నాటికి విశాఖ పార్లమెంట్ ఎన్నికలలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిటీ పరిధిలో టీడీపీ వరుసగా గెలుస్తూ వస్తున్న 4 అసెంబ్లీ సీట్లను కొల్లగొట్టాలనే గట్టి పట్టుదలతో వైసీపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది. ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ కూడా కీలకంగానే పనిచేసింది. పార్లమెంట్ దగ్గరకొచ్చేసరికి రాష్ట్రంలో స్థిరపడిన ఉత్తరాది ఉద్యోగుల ఓటర్లు కీలకం. కూటమి తర్వాత జనసేన ఓటు టీడీపీ అభ్యర్థికి స్పష్టంగా బదిలీ అయిందనే లెక్కలున్నాయి. వైసీపీ హయాంలో రాజకీయాలని విశాఖ చుట్టూనే తిరిగాయి. తద్వారా ఈ నగరమన్నా ఇక్కడ ఎంపీ సీటన్నా ఎంత ప్రత్యేకమో అధికార పార్టీకి స్పష్టమైన ఐడియా ఉంది. సిట్టింగ్ ఎంపీకి బదులు బొత్స ఝాన్సీకి జగన్ అవకాశం ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, స్థానికంగా బంధుత్వాలు, విస్తృత పరిచయాలు ఉండడంతో ఝాన్సీని బరిలోకి దించింది. టీడీపీ మరోసారి భరత్కు ఛాన్స్ ఇచ్చింది. నార్త్ ఇండియన్ ఓట్లు, కాస్మోపాలిటిన్ సిటీ కావడంతో సహజంగా ఇదే సీటును బీజేపీ తీసుకుంటోంది. ఈసారి కూడా సీటు విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య తర్జన భర్జన జరిగింది. ఆఖరి నిమిషం వరకు కమలదళం కాన్ఫిడెన్స్ ప్రదర్శించడమే కాదు, గ్రౌండ్ వర్క్ చేసింది. విశాఖ ఎంపీ సీటుకు బదులుగా అనకాపల్లి, అరకు వ్యాలీ తీసుకునేందుకు బీజేపీ అంగీకరించడంతో టీడీపీ పోటీ చేసింది. కూటమి ఓటింగ్ బలంగా ఉందనే అంచనాల మధ్య విశాఖ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్యాటర్న్ ఉత్కంఠ భరితంగా జరిగింది. విజయనగరం జిల్లాలోని ఎస్కోట నియోజకవర్గం వైజాగ్ పార్లమెంట్ పరిధిలో ఉండడంతో ఎన్నికల ఫలితాలు మిశ్రమంగా వస్తున్నాయి. విశాఖ పార్లమెంట్ పరిధిలో పారిశ్రామిక, మౌలిక రంగాల అభివృద్ధి, సిటీ పునర్వైభవం, ఉద్యోగాల కల్పన వంటి అంశాల చుట్టూ ఎన్నికలు తిరిగాయి. మెట్రో రైల్, రైల్వే జోన్ సాకారం కాకపోవడం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, భూముల అమ్మకం, సిటీ పరిధిలో మారిపోయిన రాజకీయ పరిస్థితులు పోలింగ్పై ప్రభావం చూపాయి. సోషల్ ఇంజనీరింగ్, సంక్షేమ పథకాలు, బలమైన ఓట్ బ్యాంక్, మహిళా ఆదరణ వైసీపీకి బాగా కలిసొస్తాయనే లెక్కలు కనిపించాయి. ముస్లిం వర్గాలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావానికి లోనైనట్టు తెలుస్తోంది. కీలక స్థానాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్టు ప్రచారం జరుగుతూ ఉండడంతో అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అయితే అది ఎంత శాతం జరిగింది అనేది తేలితే దానిని బట్టి ఫలితం ఆధారపడుతుంది.